నన్ను శాసించే అధికారం ఎవరిచ్చారు నీకు? ఈ ఆస్తి నాది, నా ఇష్టం వచ్చినట్టు తాతాను తల్లనాడతాను. కాదంటానికి నువ్వెవరు? నీ మొగుణ్ణి నన్ను సాధించడానికి ఇంటి పరువు పోగొట్టాలని చూస్తే నేను సహించను. ఈ ఇంటికి ఒక పరువు ఉందా? ఈ ఇంటి యజమాని ఇంతకు ముందు రోడ్ల మీద పడి తిరిగేవాడు, తాగేవాడు. ఇల్లాలుగా నేను ఇంట్లోనే తాగుతున్నాను. ఇందులో తప్పే ఉంది. అమ్మాయికి లేకపోతే నీకైనా ఉండాలి కాస్త జ్ఞానం. ఆ రోజు చెప్పాను ఈ పెళ్లి వద్దు బాబు అని. నా మాట విన్నావా? రాజు సుఖ పెడితే చాలు అన్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి తన సుఖాన్ని బ్రాంతీసి సాలు చూసుకుంటుంది, కాదని హక్కు నీకే ఉంది. బాబాయ్, మీరు కూడా సమర్థిస్తున్నాను అంటావు, తప్పదు మరి. నీ ఆస్తి వదులుకున్న నాడే నీ వ్యక్తిత్వాన్ని కూడా నువ్వు పోగొట్టుకున్నావు. అసలు ఈ ఇంటి కూడ ఇలా చేస్తుందన్న బాధ కంటే నువ్వు ఆడదాని మీద చేసుకుంటున్నా ఇంకా బాధగా ఉంది తెలుసా? చూడమ్మా, నీ ఇష్టం వచ్చింది తాగు, కానీ మా కృష్ణ రక్తం మాత్రం తాగు. అవసరం జీవితంతో గుర్తించుకునేలా చేయకున్నా. చూస్తున్నావా నాన్న, కళ్యాణి రాగంలా ఉండాలని నువ్వు కలలు కన్న నీ కూతురు కాపురం. నన్ను అసహించుకుని వెళ్ళిపోయిన నీ ఆత్మశాంతి కోసం ఈ ఇంట్లో ఎంత అశాంతినైనా రేపుతాను. ఎన్ని నాటకాలైనా ఆడి అతని బ్రతుకు బజారు పాలు చేసి నలుగురు నవ్వుతుంటే చూసి తృప్తిగా కళ్ళు మూసి నిన్ను చేరుకుంటాను నాన్న. అంతవరకు నాకు కుండిన ప్రేమవు నాలో ఏ మూల ఆడమనసు ప్రవేశించి నన్ను అపలము చేయకుండా కాపాడండి. నా పగ చల్లారకుండా ఆశీర్వదించండి నాన్న. పసుపుతో ముడి వేసుకున్న తాళిని పగతో తెంచుకోలేవమ్మా. అక్క, నీ పగ నాకు బాగా అర్థమైంది, కానీ ఆడదానుగా పుట్టావు, మగవాడి కాలేవు. నేను ఎవరినో ఏం కాగలనో నాకు తెలుసక్క. అదృష్టం కలిసి వచ్చి అందరం ఎక్కిస్తే తనకి తాను కోలు దోచుకుంటోంది. మై గాడ్, ఈ మందు ఎప్పుడు అలవాటు చేసుకుంది? సరే సరే, పద ఎక్కడికి? మన ఇంటికి. కొన్నాళ్ళ పాటు నేను ఇక్కడే ఉంటాను. ఎందుకు? నిప్పుడున్న చోట నీళ్ళు ఉండటం చాలా అవసరం, కలకలున్న చోట కన్నీళ్ళు అవసరం. ఇప్పుడు రాధకు నేను అవసరం. నీకు నేను అవసరం. ఓకే, నేను ఇక్కడే ఉంటాను, ఫుల్ స్టాప్. రాధ, పూలు. నేను అడగలేదుగా. అడిగితే ఇవ్వటం ఆచారం, అడగకుండా ఇవ్వటం మమకారం. పైగా ఆడవాళ్ళు పువ్వుల్ని పిల్లల్ని దేవుళ్ళని ఎక్కువగా కోరుకుంటారని నువ్వేగా అన్నావు. అన్నాను, కానీ కోరి దేవుళ్ళని మొక్కుతారు, పిల్లల్ని కంటారు, పువ్వుల్ని కొంటారు. ఎంత? పువ్వుల దగ్గర గాజుల దగ్గర పుని స్త్రీలు బేరం ఆడకూడదు అంటారు. తీసుకు. ₹20. చిల్లరక్కర్లేదు, ఉంచుకోండి. విసిరేసిన దాన్ని తిరిగి ఎరుకునే అలవాటు మా వంశంలో లేదు, నువ్వే ఉంచుకో. నేను జ్యోతిని. రేపు కృష్ణ పుట్టినరోజు, మన ఫ్రెండ్స్ అందరినీ తన తరఫున నన్ను పిలవమని చెప్పాడు, తప్పకుండా వచ్చే. ఓకే. హాయ్ స్థితి, నీ బర్త్డే ని ముందుగా చెప్పొద్దా? అకస్మాత్తుగా పుట్టి ఇలా అల్లరి చేస్తే ఎలా? ఏమిటి, ఎవరమ్మన్నారు నేను? ఇదో కొత్త రకం సరసమా, నువ్వు బర్త్డేని ఫోన్ చేయించావుగా. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్ బర్త్డే. హాయ్ కృష్ణ, 16,000 మంది గోపికలతో సరసమాడి అపవాదు పొందని అందగాడి, నీ బర్త్డేకి నన్ను గుర్తించుకున్నందుకు థ్యాంక్. బర్త్డే ఏమిటి, పిలవటం? యమునా తీరంలో మీ కుమారుడితో కలిసి శృంగార కీర్తికలు ఆలపించిన గోపికలై ఉంటారు. రాజా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? లోపల. ఏ, మీ కొడుకు ప్రేమ నీళ్ళు కట్టుస్తున్నానా? ఇది కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం అమ్మా. తాడి కట్టి నీళ్ళని ఇంట్లో పెట్టుకుని పట్టపగలే పరాయి ఆడవాళ్ళని ఇంటికి పిలిపించుకునే జాతికి గౌరవం కూడానా? కృష్ణ, ఏమిటి బాబు ఇదంతా? కృష్ణ నీళ్ళు బాబాయ్, ఇంట్లో లేని సుఖాన్ని వీధిలోంచి కొని తెచ్చుకుంటున్నాను. అమ్మా, నువ్వు లోపలికి పద, నా మాట విను. పదమ్మా.
ఏమిటి కృష్ణ ఇది? తెలియక తప్పులు చేసేవాడికి తెలియజెప్పచ్చు, అన్నీ తెలిసి కావాలని తప్పులు చేసేవాడిని సరిదిద్దడం ఎవరి వల్ల కాదు. అటు అన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఇటు నీ ప్రవర్తన సరిదిద్దలేని అసమర్థుని ఇక్కడ పడి ఉండటం కంటే ఏ కాశీకో గైకో వెళ్ళి కృష్ణారామంటూ కాలక్షేపం చేస్తాను. ఇక నీ ఇష్టం వచ్చిన జరిపించుకో, కృష్ణ లేదు. గండిపేట గెస్ట్ హౌస్ కు పెడదామా? నీలగిరి కొండల్లో చలి కాచుకుందామా? ఎక్కడికో వెళ్ళటానికి కాదు మిమ్మల్ని పిలిపించింది. ఎన్నో పూల మీద వాళ్ళని తుమ్మిద చివరికి ఏదో ఒక పువ్వు మీద స్థిరపడిపోతుంది. ఇప్పుడు నా స్థితి అంతే. నా శ్రీమతే నాకు సర్వస్వం. ఆమెతో ముడిపడ్డ నా జీవితాన్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఇది చెప్పడానికే మిమ్మల్ని పిలిపించాను. దయచేసి వెళ్ళండి. నీలో వచ్చిన ఈ మార్పుకు జోహార్లు. భర్తగా నిన్ను పొందలేకపోయినా స్నేహితురాలుగా నీకోసం ఎప్పుడూ నిలబడుంటాను. వస్తాను, రాబడదా. బాయ్ కృష్ణ. విన్నావా చెల్లమ్మ, అమ్మాయి నిన్ను పిలిస్తే ఆ నేరం తన్నెత్తు నేర్చుకున్నాడు. నువ్వు నీ భర్తను అవమానించాలనుకుంటే నీ భర్త నీ పరువు కాపాడాడు. ఇలాంటివి భరించగలిగినందుకే భర్త అన్నారు. భార్య కావడానికి ప్రయత్నించు. ఇంతకాలం పనంటే ఏమిటో తెలియకుండా బాధ్యత లేకుండా తిరిగాను. అందుకే యజమాని క్షేమం కోసం పనిచేసే మీ క్షేమం ఆలోచించలేకపోయాను. ఈ సంవత్సరం నుంచి మీకు 3 జతల బట్టలు, 3 నెలల జీతం బోనస్గా ఇస్తున్నాను. బోనస్ ఇవ్వడానికి నువ్వెవరు? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా సీటు నేను తిరిగి ఆక్రమించుకోవడానికి. ఈ రోజు నుంచి ఫ్యాక్టరీకి మేనేజర్ నేను. ఆస్తి నాది, నాకు నమ్మకైన వాడే దానికి అజమాయిషి చేయాలి. అంతేగాని అత్త సొమ్ము దానం చేసి అల్లుడు లాంటి వాళ్ళు కారు. షడప్ రాధ. ఇంట్లో వాళ్ళని బెదిరించడానికి బయట నుంచి పెద్ద పొలం తెచ్చుకుంటున్నావు. నాకంటే ప్రమాదం నీకే, నేను గుర్తుంచుకో. గెట్ అవుట్. ఇంకా అలాగే నిలబడ్డారే, వెళ్ళి పదిచ్చుకోండి. బాబుగారు, తమ ఉప్పు పులిసి తిని బ్రతుకుతున్నా తమ నమ్ముతానంటే మన ఫ్యాక్టరీలో జరిగే దుర్మార్గ పనుల గురించి చెప్తాను. మన ఫ్యాక్టరీలోనా? ఏంటండి ఇది? ఇప్పుడు కాదు బాబు, తర్వాత చెప్తాను. జగ్గు, ఆ ముసలాడికి మన ఫ్యాక్టరీ రహస్యాలు మొత్తం తెలిసినట్టు మరి. కృష్ణవాణ్ణి కలవక ముందే కథం చేయి. అతను నీ శిష్యుడిగా చేరి చెదల్లా నిన్ను నిలువున తిన్నట్లే నేను అతని భారీగా చేరి బజారు పాలు చేస్తున్నాను. తాళి పేరుతో నన్ను ఏలాలని చూస్తే ఆలి పేరుతో అతన్ని కాల్ చేస్తాను. పొరపడుతున్నావు రాధ, నువ్వు కాల్చేది నన్ను కాదు. నా మీద పగను కట్టెలు చేసి అమాయకులను చితికెక్కిస్తున్నావు. ఇవాళ ఫ్యాక్టరీ అకౌంటెంట్ చనిపోయాడు తెలుసా? తెలియడమే కాదు, అతని కుటుంబానికి సంతాపం తెలియజేశాను, విరాళం కూడా ప్రకటించాను. కానీ అతను ఎందుకు చనిపోయాడో ఆలోచించావా? కాలం తీరింది, కన్ను మూశాడు. కాదు, అతని చావు వెనక ఎవరో చీకటి చేతులు ఉన్నాయని, ఆ చేతులే నీ చుట్టూ విషవలయంగా పెనవేసుకోబోతున్నాయని నా అనుమానం. అయితే అవి మీ చేతిలో అయి ఉండాలి. పగ వెనుక పొగుంటుంది, ఆ పొగలో తన వాళ్ళెవరో పగవాళ్ళెవరో కనపడకుండా పోతుంది. ఇప్పుడు నీ పరిస్థితి అంతే. ఇలాంటి గుంట నక్కల గోత్రాలు ఎరిగిన సింహాన్ని రా. నాకు స్థలాన్ని కొట్టిన వాళ్లకు బలాన్ని, నాతో సయ్యన్న వాళ్ల గుండెల్లో శూలాన్ని త్రిశూలాన్ని రా. స్థల ఓహో, త్రిశూలానివా? నేనెవరో తెలుసా? నీ త్రిశూలాన్ని తిప్పి కొట్టగల చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని రా. అలాగా? సరుకు ముందు పంపి సాయంగా వెనక వస్తున్న షావుకారు అన్నమాట. అయితే ఈ లారీ చక్రాల మీద లోడైన చక్ర పొంగలు ఏమిటో, ఏ మారణాలయానికి, ఐఎమ్ సారీ, ఏ మారుమూల ఆలయానికి పంపుతున్నారో చెప్పగలరా? అది నీకు అనవసరం. నాకు చాలా అవసరం. నాకే కాదు, ఈ దేశాన్ని పుణ్యదేశంగా, విదేశాలకు ఒక శాంతి సందేశంగా నిలుపుకోవాలని కోరుకున్న ప్రతి మనిషికే అవసరం. చెప్పు, ఈ లారీలో ఏముంది? అది నీలాంటి వాళ్ళ పాలిట మృత్యువు. చూస్తారా?
వారి ఉప్పు పులుసు తిన్నంత మాత్రాన వాటికి బదులు మీ నెత్తురు కన్నెలు బలి చేసుకోవటం తెలివి తక్కువ త్యాగం. వాడు నేను ఇద్దరమే తెలుసుకుంటాం. పొట్టేలు పొట్టేలు మధ్యన నక్కల్లా నలిగిపోకుండా తప్పుకోండి. మిస్టర్ చక్రం, పూర్వకాలంలో పౌరుషంగల్ రాజుల సైన్యానికి ముందు నడిచి సావు బ్రతుకులు స్వయంగా తేల్చుకునేవారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా? నీకంటే ముందు నిన్ను నమ్ముకున్న వాళ్ళని పంపి వాళ్ళ శవాల మీదుగా సవారీ చేయాలని చూస్తున్నావు. అది నాకు ఇష్టం లేదు. నువ్వు నేను తెలుసుకుందాం. కమా నువ్వు సుదర్శన చక్రానివా? కనీసం బండి చక్రానివి కూడా కాదు. చూస్తారా? పరాజితుడై రాజు పారిపోయిన తర్వాత సైనికుల్ని చంపడం రాజనీతి కాదురా? మీ ప్రాణాలు సైతం చదరంగంలో పావుల్లా ఒడ్డి పారిపోయిన నమ్మక ద్రోహి దేశద్రోహి అయిన చక్రం గారితో చెప్పండి. కన్న దేశానికే కళంకం తేవాలని ప్రయత్నిస్తే వాడి తలకొరివి వాడే పెట్టుకోవలసి వస్తుందని ఇది నా హెచ్చరిక చెప్పండి. పోండి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ లారీ సంగతి మర్చిపోయి పారిపోండి.